లాక్డౌన్ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రెడ్ క్రాస్ సంస్థ తమ వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా రెడ్ క్రాస్ చైర్మన్ బైడి రామారావు మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ కారణంగా ఆహర్నిశలు పనిచేస్తున్న పారిశుద్ధ్య పోలీస్ సిబ్బందికి మాస్కులను శానిటైజర్లను అందించామని అదే విధంగా ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా అవసరమైన ప్రజలందరికీ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సంస్థ ద్వారా రక్తాన్ని అందించామని వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ స్థానిక రెడ్ క్రాస్ లో మనం ఉన్నాము. మనతో పాటు రెడ్ క్రాస్ చైర్మన్ అయినటువంటి శ్రీ వైడి రామారావు గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈ కరోనా మహమ్మారి నుంచి అందరూ ఒక పక్కన డాక్టర్స్, ఒక పక్కన పోలీసులు, ఒక పక్కన పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళు చేయాల్సిన యుద్ధం చేస్తూనే ఉన్నారు. కరోనాపై యుద్ధం చేస్తూ ప్రజలకి ఒక ధైర్యాన్ని అయితే వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. అటువంటి సమయంలో రెడ్ క్రాస్ కూడా తనవంతు సాయంగా, తనవంతు బాధ్యతగా కోవిడ్-19 టైంలో ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఎటువంటి సేవలు అందించారు అనేది నేరుగా ఆ సంస్థ చేరినటువంటి వైడి రామారావు గారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనతో పాటు వైడి రామారావు ఉన్నారు. కోవిడ్-19 వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, రెడ్ క్రాస్ నుంచి వారే రకంగా సర్వీస్ అందించారు, నేరుగా వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో పాటు వైడి రామారావు గారు మాట్లాడతారు. కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్నంతా వణికిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో గత నెల 20వ తేదీ నుండి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తూర్పుగోదావరి జిల్లా శాఖ ప్రజలలో ఈ యొక్క కరోనా వైరస్ గురించి, ఆ వ్యాధి ఏ విధంగా వ్యాప్తమవుతుందనే దాని మీద విస్తృతమైనటువంటి అవగాహన కార్యక్రమాలను చేపట్టింది. ముందుగా ప్రజలందరికీ కూడా ఈ కోవిడ్-19 మీద అవగాహన పెంపొందించడానికి విస్తృతంగా కరపత్రాలను పంచిపెట్టాం. ఆ తదుపరి 20వ తేదీన ఈ ప్రారంభం చేసిన తర్వాత మా యొక్క 3 వాహనాల మీద ఆడియోస్ని ఏర్పాటు చేసి మార్కెట్లలోనూ, అట్లాగే మరి ఇంకా ఇతర ప్రజలు గుమికూడేటటువంటి ప్రదేశాలలోనూ ఈ యొక్క సామాజిక దూరాన్ని పాటించడం గురించి, తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడం గురించి, అట్లాగే లాక్డౌన్ ప్రకటించిన తర్వాత ఇంటి వద్దనే ఉండడం గురించి, ఇటువంటి అన్ని విషయాల మీద అవగాహనకు సంబంధించి అనేక కార్యక్రమాలని విస్తృతంగా చేస్తూ ఉన్నాం. తర్వాత ఈ రోడ్ల పక్కన నిరాశ్రయులైనటువంటి వాళ్ళు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి మన జిల్లాలో ఎక్కడైనా ఇరుక్కుపోయినటువంటి వాళ్ళు, ఆహారం లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా గత నెల 22వ తేదీ నుంచి క్రమం తప్పకుండా ప్రతిరోజు కొన్ని 100 ఆహార ప్యాకెట్లను అందచేయడం జరుగుతూ ఉంది. అట్లాగే బటర్ మిల్క్, శానిటైజర్లు, మాస్కులు, ఇట్లా ఈరోజు నుంచి సబ్బులు పంపిణీ కూడా ప్రారంభం చేశాం. ఇట్లాగా ఈ యొక్క విస్తృతమైనటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ మరి ఒక రిలయన్స్ ఫౌండేషన్ వారి యొక్క సహకారంతో సుమారు 7 లక్షల రూపాయల విలువైనటువంటి 800 కిట్లని, నిత్యావసర వస్తువులు కలిగినటువంటి కిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఇది మన మున్సిపల్ కార్పొరేషన్లో అవుట్సోర్సింగ్ మీద పనిచేస్తున్నటువంటి శానిటేషన్ కార్మికులకు ఇవ్వడం జరిగింది. అట్లాగే పోలీసు వారికి శానిటైజర్లు, మాస్కులు, ఎవరైతే ట్రాఫిక్లో పనిచేస్తూ ఉన్నారో, రోజువారీ నియంత్రణకు పనిచేస్తూ ఉన్నారో, వారందరికీ కూడా శానిటైజర్ని, మాస్కుల్ని అందచేయడం జరిగింది. అట్లాగే ఈ యొక్క అవగాహన పెంపొందించడానికి పట్టణం నలుమూలల్లో రోడ్ల మీద పెద్దగా పెయింటింగ్స్ వేయించాం. లాక్డౌన్ని పాటించమని, సామాజిక దూరాన్ని పాటించమని, చేతులు శుభ్రంగా కడుక్కోమని, మాస్కులు ధరించమని, ఇట్లాంటి నినాదాలతో ప్రజలను చైతన్యవంతం చేయడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది నిత్యము కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమం. వీటితో పాటు ఇంకా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నాం. అల్లవరంలో, అమలాపురంలో, పునీలో, రాజమండ్రిలో, సీతానగరంలో, ఆత్రేయపురంలో, ఇట్లాగా చాలా చోట్ల రెడ్ క్రాస్ వాలంటీర్లు వారి యొక్క సేవల్ని మరి అవసరం ఉన్న వారికి అందించడం జరుగుతూ ఉంది. ఈ ఇటువంటి విపత్కర పరిస్థితిలో కూడా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్లో ప్రజలకు కావాల్సినటువంటి రక్తాన్ని అందుబాటులో ఉంచడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాము. మా దగ్గర
ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి 142 మంది తలసీమియా చిన్నారులకి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా రక్తాన్ని అందజేస్తున్నాం। ప్రతి మంగళ శుక్రవారాల్లో ఉచితంగా వారికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ని నిర్వహిస్తా ఉన్నాం। ఇప్పటికి కూడా క్రమం తప్పకుండా వారికి ఈ యొక్క సదుపాయాన్ని కల్పించడంతో పాటు వారికి వారి తల్లిదండ్రులకి భోజన సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది। అట్లాగే రెడ్ క్రాస్ కు సంబంధించినటువంటి హాస్పిటల్ ఓపీ సర్వీసెస్ కొనసాగుతూ ఉన్నాయి। బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తా ఉన్నాం। అట్లాగే ఓల్డ్ ఏజ్ హోమ్ పనిచేస్తా ఉంది। ఇట్లాగా దీనికి సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతూ ఉన్నాయి। మరి ఎవరైనా కూడా ఆపన్నులకి వారి యొక్క సహాయాన్ని అందించాలనేటటువంటి ఉద్దేశం ఉంటే వారు రెడ్ క్రాస్ ని సంప్రదించడం ద్వారా లేదా రెడ్ క్రాస్ కి విరాళాలను అందించడం ద్వారా వారు ఈ యొక్క కోవిడ్-19 యొక్క క్రైసిస్ లో ప్రజలకు ఏదైనా సర్వీసెస్ చేయాలని అనుకుంటే రెడ్ క్రాస్ ద్వారా వారు చేయవచ్చు। మరి వారు ఏదైనా ముందుకు వచ్చి ప్రొవైడ్ చేసేటట్లయితే రెడ్ క్రాస్ సంస్థ దానిని నిర్వహించడానికి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది। వైడి రామారావు ఏదైతే ఉన్న రెడ్ క్రాస్ సొసైటీ నుంచి ప్రజలకు అందించిన సేవలను అందిస్తున్నాం। అదేవిధంగా మనం భానుగుడి సెంటర్లో చూసినట్లయితే పెద్ద పోస్టర్ పిక్చర్ వేసి అక్కడ పబ్లిక్ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం జరిగింది। అదేవిధంగా పోలీసు వారికి పారిశుద్ధ్య కార్మికులకి ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ వాళ్ళు ఇస్తూనే ఉన్నారు। అంటే మేము సైతం రెడ్ క్రాస్ తరపు నుంచి వారు చేయాల్సిన అన్ని కార్యక్రమాలు చేస్తూనే వచ్చారు, చేస్తూ ఉంటారు। ఇంక ఇది మే 3 వరకు ఉంది కాబట్టి ఎటువంటి చర్యలు తీసుకున్నది కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటారు। అదేవిధంగా రెడ్ క్రాస్ టైంలో ఇది ఈ కరోనా టైంలో ఎవరికి రక్తం ఇబ్బంది లేకుండా ఎప్పుడు 24/7 రక్తం ఇచ్చే బాధ్యత కూడా వారు చైర్మన్గా ఉండి తీసుకున్నారు। ఎందుకంటే ప్రాణంకి చాలా ముఖ్యమైనది రక్తము। కొన్ని హాస్పిటల్ ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ కొన్ని ఓపీస్ ఆపేశారు, అయినప్పటికీ కొంచెం అత్యవసర పరిస్థితుల్లో కూడా రక్తం కావాల్సి వచ్చినప్పుడు కూడా ఈ కోవిడ్-19 ఈ కరోనా టైంలో కూడా రెడ్ క్రాస్ వెనకం చేయకుండా ముందుగా ఉండి ధైర్యంగా ప్రజల కోసం ఆ సంస్థ యొక్క ఆ పేరును చార్థకం చేసుకున్న తరుణం మనం చూస్తున్నాం। కేవలం వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ, రెడ్ క్రాస్।